नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना मंत्री पेद्दारेड्डी रामचंद्रारेड्डी जन्मदिन वेडुक रोजुना अन्नदान कार्यक्रम ఇప్పటి వరకు ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడు రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకూపం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీరెడ్డి చెప్పారు. మంగళవారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 70వ జన్మదిన వేడుకలు దాసుకూపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజకీయాల్లో ఓటమి ఎరుగని మహానాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమేనన్నారు. ప్రజలు ఏ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లినా తక్షణమే స్పందించి వాటిని పరిష్కరించడానికి కృషి చేయడంలో ముందంజ ఉంటారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించుకొని తన సత్తా ఏమిటో నిరూపించడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. విద్యార్థి దశ నుంచే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక ఉద్యమాలలో పాల్గొంటూ రాజకీయాల్లో ఉన్నత స్థితికి చేరుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానంలో ఉన్న ఏకైక నాయకుడు పెద్దిరెడ్డి మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాలయ్య, వైఎస్ఆర్సీపీ నేతలు ఎంపీ రవి, రాము, ఆనంద్, సుబ్రహ్మణ్యం, మునుస్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జనాలంతా వచ్చి దగ్గరికి రండి. కదర్ భాష నాడు ఈ మరి అక్కడ కుదరదు. తింటా రోలు కూడా పీపుంది. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు మన చిత్తూరు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి 70వ జన్మదిన దినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకూపం పంచాయతీ యందు ఘనంగా అతని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకల్ని
గుళ్ళో పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ ఒక ఉత్సవ వాతావరణంలో ఈరోజు దాసుకొప్ప పంచాయతీలో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన దాసుకొప్ప పంచాయతీ ప్రజలకి ఎంపీడీసీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్సీపీ నాయకులకి పార్టీ అభిమానులకి పొరు ప్రజలకి అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ హృదయపూర్వక వందనాలు. మనకందరికీ తెలిసిన విషయమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఒక మహానాయకుడిగా మన ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతా ఉన్నాడు. ఎప్పుడు నిలిచినా అతను 40,000 50,000 పైచిలుకు మెజారిటీతోనే గెలుస్తున్నాడు. అతనికి అతనే సాటి ఓటమి లేని మహానాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మనకందరికీ తెలిసిందే రామచంద్రారెడ్డి జిల్లా నాయకత్వ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి గెలుపిస్తా ఉన్నాడు చిత్తూరు జిల్లాలో. దాని తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత కూడా ఇటీవల 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. ఆ విధంగా అతను చిత్తూరు జిల్లా నాయకత్వం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిపించిన సత్తా అతనికే దక్కిందని చెప్పు కూడా ఈ సందర్భంగా మీకందరికీ తెలియపరుచుకుంటున్నాం. 2001లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో జడ్పీ చైర్మన్ ని కైవేసం చేసుకుని చంద్రబాబు గుండెల్లో నిద్రపోయినాడు. ఆ రోజు 2001లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రెడ్డమ్మని చైర్మన్ చేసి ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా అతని మనిషిని రానికుంటూ చేసిన సత్తా సాటిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. మనకందరికీ తెలిసిన విషయమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్ 2గా మన ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడిగా వెలుగుంటున్నాడు. అతని ఇంటి దగ్గరికి ఎంత జనాలు పోయినా కూడా విసుక్కోకుండా ఎప్పుడు కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వాళ్ళ వాళ్ళ పనులకు తగినట్టు ఫోన్లు చేయడము లెటర్లు ఇవ్వడము మనోధైర్యం కల్పించి పంపించడము జరుగుతూ ఉండాది. వాళ్ళ ఇంటికాడికి ఎప్పుడు పోయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికాడికి జనాలు తండోపతండాలుగా వస్తూ అతని యొక్క సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఆ విధంగా అలుపెరుగని ఒక మహానాయకుడని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈరోజు మనమంతా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతోనే ఉండాలి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కుప్పం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అని అందరికి తెలుసు. అక్కడ కూడా ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలు కానీ నుంచి అన్ని సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని జడ్పీటీసీలు ఎంపీపీలు కూడా కుప్పం నియోజకవర్గంలోనే అన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తాను నేను, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కుప్పంలో కూర్చోబెడతానని ధైర్యంగా చెప్పే ఒక మహానాయకుడు, ఒక గొప్ప వ్యక్తి, పట్టుదలైన వ్యక్తి రామచంద్రారెడ్డిని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో గత 25 సంవత్సరాలుగా స్నేహితాన్ని కొనసాగిస్తున్నాము. అతని దగ్గరికి పోతా వస్తున్నాం. మేము చూసింది ఎవరంటే అతనిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని పెట్టి ఇంటింటికి బొమ్మంటా ఉన్నాడు.
మనం చేసిన మంచి పనిని అందరికి చెప్పండి అని చెప్తున్నాడు. దీనికి మునిపే గత 20 సంవత్సరాలకు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 2 సంవత్సరాలకు ఒకసారి అతను పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇంటికి గడప గడపకి తిరుగుతున్నాడు. ఈ రోజు గడప గడప కార్యక్రమమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్ఫూర్తిని జగన్ మోహన్ రెడ్డి కూడా పెట్టాడు అనేది కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. అంటే రామచంద్రారెడ్డి వ్యక్తిత్వం అలాంటిది. మనం కనీసం సంవత్సరం 2 సంవత్సరాలకు ప్రతి గ్రామాన్ని తిరగాల, అక్కడ పోయి గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీర్చిపెట్టాల, ప్రజల్ని చూడాల, అప్పుడే అధికారులు కూడా భయపడి పనులు చేస్తారని కూడా రామచంద్రారెడ్డి కార్యక్రమాన్ని గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు. అదే కార్యక్రమం ఈరోజు గడప గడప వైఎస్ఆర్ అనే పేరు కింద ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చినాడు. ఈరోజు మనం చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ప్రజలకి అన్ని రకాలైన సేవలు చేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు గడప గడప అని దిగ్విజయంగా జరిపిస్తున్నాడు. ఈరోజు రామచంద్రారెడ్డి జిల్లాలో పెద్ద ఆయన పేరు వచ్చిందంటే అది ఎవరు ఆయనకి ఇచ్చిన బిరుదు కాదు, జనాల్లో ఆటోమేటిక్గా వచ్చింది. అతను చేసే సేవకి బిరుదుగా జనాలు రామచంద్రారెడ్డిని చిత్తూరు జిల్లా పెద్ద ఆయన అని చెప్పి బిరుదు ఇచ్చినారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అతను ఇలాంటి జన్మదినాలను ఇంకా ఎన్నో జరుపుకోవాలా, అతని సేవ మన రాష్ట్రానికి కానీ మన జిల్లా చిత్తూరు జిల్లా మన తిరుపతి జిల్లాకు కానీ ఎంతో అందించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా మన గ్రామాల్లో ప్రజలు కూడా అతన్ని ఈ విధంగా మన జన్మదిన వేడుకలు జరుపుకున్నారంటే అతను చేసిన సేవ అలాంటిదని చెప్పి తెలియపరుచుకుంటూ అతని జన్మదినకి వేడుకలకి ఇక్కడికి వచ్చేసిన మన గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ విరమించుకున్నాను. జై హింద్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం. 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 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం.